హాయ్, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో ఎదురు దెబ్బ తగిలిందే. కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్ల వరుస రాజీనామాల పరంపర కొనసాగుతుంది. తాజాగా కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ ఆఫీసర్గా ఉన్న విశాల్ సాల్వి ఇన్ఫోసిస్ కు గుడ్ బై చెప్పారు. అంతేకాదు, సైబర్ సెక్యూరిటీ సంస్థకు సీఈఓగా బాధ్యతలను చేపట్టారు కూడా. ఈ రంగంలో 29 ఏళ్ల అనుభవం ఉన్న సాల్వి గత 7 ఏళ్లుగా ఇన్ఫోసిస్ కు సిఐఎస్ఓగా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్ హిల్ కు నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ పరిశ్రమలో విశ్వసనీయ సంస్థగా ఉన్న క్విక్ హిల్ టీమ్ కు నాయకత్వం వహించడం చాలా సంతోషకరమైన విషయమని విశాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ భద్రతను అందరికీ ప్రాథమిక హక్కుగా మార్చే భాగస్వామ్య లక్ష్యానికి తాను పూర్తిగా కట్టుబడున్నానన్నారు. సైబర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అపారమైన అనుభవం ఉన్న సాల్వి ఇన్ఫోసిస్ కంటే ముందు పిడబ్ల్యూసి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మరియు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్, క్రాంప్టన్ గ్రీవ్స్ లాంటి సంస్థలలో కీలక పాత్రను పోషించారు. అలాగే క్విక్ హీల్ కైలాస్ కట్కర్ సిఎండిగా ఉంటారు. మరోవైపు కొత్త నాయకత్వం నియామకంపై కైలాష్ కట్కర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కస్టమర్ సెంట్రిసిటీ ఇన్నోవేషన్తో మా చోదక శక్తిగా క్విక్ హీల్ వ్యక్తులు, సంస్థలు, దేశాలకు తమ భద్రతా సేవల్ని కొనసాగుతాయన్నారు. విశాల్ సాల్వితో కలిసి దేశంలోని సైబర్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్ని మార్చేందుకు గ్లోబల్ మ్యాప్లో తమ స్థానాన్ని పటిష్టం చేయడానికి పూర్తిగా కట్టుబడున్నామని పేర్కొన్నారు. కాగా ఈ మధ్యకాలంలో ఐటీ కంపెనీ నుంచి ఉన్నతాధికారి వైదొలగడం ఇదే తొలిసారి కాదు. జూన్ నెలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మన్నెపల్లి నరసింహారావు కూడా కంపెనీకి రాజీనామా చేశారు. 20 ఏళ్ల క్రితం ఇన్ఫోసిస్లో చేరిన మన్నెపల్లి హైదరాబాద్ సెంటర్కి హెడ్గా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రెసిడెంట్ మోహిత్ జోషి ఇన్ఫోసిస్ను వీడి టెక్ మహీంద్రా సీఈఓగా నియమితులయ్యారు. అంతకుముందు ప్రెసిడెంట్ రవికుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈఓగా చేరారు. ఇక ఇన్ఫోసిస్ కు గుడ్ బై చెప్పిన సుదీప్ సింగ్ ఇన్ఫోటెక్ సీఈఓగా చేరిన సంగతి తెలిసిందే.